హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. మరి ఆ న్యూస్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మరి ఎస్జీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి 90 డేస్ ప్రణాళిక, మరి ఉన్న వాళ్ళు నిన్నటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జీటీ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341-949272. నా వాట్సాప్ నెంబర్ 8341-949272. ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. నిన్నటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఈ రోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. మన షెడ్యూల్స్ కూడా ఎలా ఉంటాయనేది కూడా మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తున్నా ఇలా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మీద ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, కాబట్టి మీకు ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానివ్వండి, చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఇన్ కేస్ ఏవైనా మిస్టేక్స్ చేస్తే సర్చ్ చేసినటువంటి అవకాశము. కొందరు తెలిసిన బిట్స్ కూడా తప్పు చేస్తూ ఉంటారు, అలా తెలిసిన బిట్స్ తప్పు చేసినప్పుడు జాగ్రత్త పడేటువంటి విధానం కానివ్వండి, మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో డిఎస్సి మాత్రం అంత అశ్రద్ధ తీసుకోవద్దు ఫ్రెండ్స్. డిఎస్సి ప్రిపరేషన్ వేరు, టెట్ ప్రిపరేషన్ వేరు. సో డిఎస్సి ప్రిపరేషన్ మీరు 100% ప్రతిదీ మిస్ చేసుకోవద్దు. 100% మీరు ప్రతి కాన్సెప్ట్ కవర్ చేస్తేనే డిఎస్సిలో ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ కాకూడదు. ఆలస్యం చేసుకోవద్దు. నిన్నటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము. నా నెంబర్కి డిఎస్సి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మ్యాటర్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నవంబర్ తొలివారంలో డిఎస్సి నోటిఫికేషన్. సో నాకు తెలిసి నవంబర్ 2వ తేదీ టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ రిలీజ్ చేస్తారు. నవంబర్ 2వ తేదీ టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే, నవంబర్ 3వ తేదీ కానీ లేదా 5వ తేదీ కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహా అయితే ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది, 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ కూడా ఉంది చూడండి, కరెంట్ అఫేర్స్ సంబంధించి. ఏపీఎస్సి చైర్పర్సన్ ఎవరు, ప్రస్తుత ఏపీఎస్సి చైర్పర్సన్ ఎవరు అంటే అనురాధ. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. మరి 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీకి సిద్ధము. 3-4 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి. 3-4 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి అంటే ఇక్కడ మీరు క్లియర్గా హైలైట్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్స్కి అయితే ఎక్కువ సమయం అయితే ఇవ్వరు, ఎక్కువ సమయం ఇవ్వరు కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మీరు 100% మీకై మీరే అశ్రద్ధ చూపిస్తున్నట్టు, మీకై మీరే అన్యాయం చేసుకుంటున్నట్టు. సో సమయం అయితే ఎక్కువ ఇవ్వడు మిత్రమా. సో ఇప్పటి నుంచే నీ ప్రిపరేషన్ అనేది కొనసాగించు. పాఠశాల విద్యాశాఖ అధికారుల కసరత్తు, న్యాయ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు. అంటే ఎటువంటి అభ్యర్థుల నుంచి కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, తక్కువ డేస్ ఇచ్చారు, ఆ పోస్ట్ పోనా, ఇలాంటివి ఏవి ఎటువంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేస్, ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మిస్ చేసుకోవద్దు, మీ ప్రిపరేషన్ మాత్రము ఇప్పటి నుంచే కొనసాగించండి. మరి డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే, మెగా డిఎస్సి నోటిఫికేషన్ను నవంబర్ 1వ వారంలో జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 3న నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్న ఆ రోజు ఆదివారం కావడంతో మరో తేదీని పరిశీలిస్తున్నారు. యాక్చువల్గా 2వ తేదీ రిజల్ట్, 3వ తేదీ నోటిఫికేషన్ అనుకున్నాం, అంటే అందరు అనుకున్నారు. బట్ ఆ రోజు ఆదివారం కాబట్టి 3వ తేదీ మిస్ అయితే బుధవారం అంటే ఆదివారం అంటే సోమ, మంగళ, బుధ, 4, 5, 6వ తేదీ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే న్యాయ వివాదాలు లేవనెత్తి భర్తీని అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తున్న సమాచారం ప్రభుత్వానికి అయితే అందింది. అందువల్ల న్యాయ వివాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. 3-4 నెలల్లో భర్తీ ప్రక్రియ ముగించి ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మెగా డిఎస్సి పూర్తయితే రాష్ట్రంలోని 12 సింగిల్ పాఠశాల స్కూల్ అదనంగా ఉపాధ్యాయులు వస్తారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా నెక్స్ట్ 2025 జూన్లో కొత్తగా స్కూల్స్ స్టార్ట్ అయితే కదా, అప్పటికల్లా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ జరిగిపోవాలి, ఓకేనా, ఆర్డర్స్ కూడా అలాట్మెంట్స్ కూడా ఇచ్చేసేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎటువంటివి తలెత్తకుండా
వివాదాలు ఏమీ రాకుండా నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే ఇక్కడ 3-4 నెలల్లోనే అని ఇచ్చాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, 3-4 నెలల్లో భర్తీ ప్రక్రియ ముగించి అంటే చాలా వరకు 3 నెలల సమయమే ఇవ్వడానికి మనకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. 3 నెలల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 1 మంత్లో రిజల్ట్ ఇవ్వడానికి అయితే మనకు ఛాన్సెస్ 100% అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఈ 3 నెలల సమయమే ఉంది కాబట్టి ఈ 3 నెలల సమయాన్ని మాత్రం అశ్రద్ధ అయితే చేయవద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అనుకొని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. మీరు ఈరోజు నుంచే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. టెట్లో తక్కువ మార్కులు వచ్చినా నో ప్రాబ్లం, టెట్ క్వాలిఫై అయితే చాలు, నువ్వు డిఎస్సీ మీద ఫోకస్ అయితే చేయండి. రెస్పాన్స్ షీట్లో కొంచెం 1 మార్క్ అటు ఇటు ఉన్నా కానీ మీరు డిఎస్సీ ట్రై చేయండి, ఎందుకంటే ఈ 1 వీక్ కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు కాబట్టి మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా సడన్ డెసిషన్స్ తీసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.